మొన్న జరిగిన మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేయలేదని అక్కస్తో టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి వీధి లైట్లు ఆపి వైసీపీ పార్టీకి చెందినటువంటి కొందరిపై దాడి చేసి ఇల్లు ధ్వంసం చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కింతలి గ్రామ పంచాయతీ పరిధిలోని కాజీపేట గ్రామంలో చోటు చేసుకుంది. వైసీపీ కార్యకర్తలకు సంబంధించి వాహనాలు మోటార్ ఇంజిన్ను కూడా ధ్వంసం చేసి సుమారు 10 మంది వైసీపీ వర్గీయులపై దాడి చేసి గాయపరిచారని బాధితులు వాపోతున్నారు. గాయపడిన వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగు మరియు వైసీపీ కార్యకర్తలు నాయకులు పరామర్శించారు. మగోరు పనులు తెలిపారు, మగోరు రాలేదు, ఆర్డర్ మళ్ళా నేను చేసి పిల్లల్ని పెట్టుకుని గుడ్లాడ్ ఫైర్ పౌడర్ కలర్ కనుక అత్యంతర ముందు చనిపోయారు. పడిపోయిన తర్వాత ఏమో మా అమ్మ ఇద్దరు కొట్టిన పాత్ర కొట్టారు బాబా. తర్వాత ఎవరు ఫోన్ చేసినారో బాబులు వచ్చినారు, వచ్చేమో మమ్మల్ని ఏమో పెద్ద హాస్పిటల్ వెళ్ళిపోమారు. మేము వెళ్ళిపోను మొబైల్ అందరు మేము వెళ్ళిపోయిన తర్వాత అందుకు తప్పితే కరెంట్ లాగిపోయినారు పోలీసులు బాబు. వైఎస్ తెలుగుదేశం కసి రాలేదని మోసం చేశాను. వైఎస్ పార్టీకి తీసుకున్నారు, వైఎస్ ఎప్పుడున్న మాకే తెలుగుదేశం కసి రాలేదని కుట్ర పని అనమాట చేసినారు. ఊరల్లో ఒకటి అయిపోయిందో